అందరికి థాంక్యూ సో మచ్ కళ్ళు మూసుకోండి ఏ కళ్ళు మూసుకోరు ఇద్దరు కళ్ళు మూసుకోండి దేవుడు ఇగో ఫస్ట్ ఇట్లా అనాలా దేవుడా దేవుడా వాళ్ళు నేను ఏం లేదు అబ్బో 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 వన్ చలో ఇంకా పరేషాన్ బాయ్స్ వన్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మన కొత్త కార్ అయితే వచ్చేసింది అనమాట. అంటే కొత్త కార్ అంటే మీ అందరికి తెలిసిందే ఈ కారు. సో ఎందుకు నేను కొత్తగా అంటే 1 మిలియన్ చూపి ఒకసారి 1 మిలియన్ అయింది. సో డబల్ ధమాకా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరి వల్లనే 1 మిలియన్ అయింది, విత్ ఇన్ కొన్ని రోజుల్లోనే 1 మిలియన్ అయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ దాంతోపాటు ఇది ఎందుకు నేను కొత్త కార్ అన్నట్టు ఇది ఎందుకు కప్తున్నా అంటే మా దగ్గర పరిచయం బాయ్స్లో కార్ ఓపెనింగ్ కాలే. అంటే కార్ పోయింది, తీసుకొని వచ్చినాం, ఆ కంటైనర్లో వస్తుంది అది ఇది అని చెప్పి చేసినాం. కానీ ఒక మంచి ఈవెంట్తో అండ్ మంచి ఫైర్ గన్తో ఎప్పుడైతే చేయలేదు. సో అట్లా అని చెప్పి ఇప్పుడు ఈ ప్లాన్ వేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే బబ్బు గంగు వీళ్ళందరూ మస్తు నవ్వుకురు, ఆ బండి ఇంకా అయిపోయింది ఖరాబ్ అయిపోయింది కాదు గీదు అని, ఎంత ఖరాబ్ అయినా ఏడికెళ్ళైనా చెప్పిస్తాం. ఇప్పుడు మంచిగా పానాలు గిన్నెలు పెట్టి సెట్ చేస్తారు బొక్కలు గిక్కలు, కారు కాదా బబ్బు గానికి అయితే ఫుల్ కాలుతుంది అనమాట కార్ అయిపోయింది అంటే. ఎందుకంటే దీంట్లో ఇద్దరే కూర్చోవచ్చు, గంగు కూర్చొని ఇస్తలేడు బబ్బు గానికి, సో అది ప్రాబ్లం. సో వీళ్ళకి పిలిపించి 1 మిలియన్ సెలబ్రేట్ చేసాం అండ్ అట్లనే కార్ ఓపెనింగ్ కూడా మనం చేసాం. ఓకేనా? ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే నరేష్కి ఫోన్ చేస్తా. హలో ఈ బబ్బు గారికి పృథ్వీ గారు మా రూమ్ లో ఉన్నారు, వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి ఏడికి వస్తావు స్కూల్ దగ్గరికి రా. సరే జల్లీనా వస్తున్నా. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే పృథ్వీ వాళ్ళకి తెలియదు అంటే ఈ కార్ ఇప్పుడు దాకా చూడలే వాళ్ళు. సో వీడియోలో చూసి చాలా సార్లు అడిగారు. హలో గంగు ఏడును ఏంది ఏం ఐటమ్? బర్త్డే గిట్ ఏం లేదు. ఇక్కడ స్కూల్ దగ్గరికి రా, స్కూల్ దగ్గరికి రా. సో గైస్ ఏంటంటే పృథ్వీ వాళ్ళకి బండి వచ్చిందని తెలియదు అంటే వీడియోలలో చూసిరు అన్న, ఒకసారి కూర్చోబెట్టు ఒకసారి కూర్చోబెట్టు అని చెప్పి చాలా తల్లాడిరు. సో ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే మనం గణేశుని తీసినాం కదా, సో ఆ టైంకి పృథ్వీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చిరు. సో అది అయిపోగానే ఈ కార్ది అయితే నేను ప్లాన్ చేసిన. కొత్త కార్ వచ్చింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదరా, కారు కారు కాదు అంటే అది. రే రామ్ ఫస్ట్ నువ్వు నాకేమో తొందర ఎక్కువ అవురా, మీకు గుస పెడితే ఆగుర్రి, ఇక్కడ ముందు వచ్చేరి ముందు వచ్చేరి. అరే ఇప్పుడు కాదురా, నీకు తొందర ఎక్కువరా. మొహం పగిలిపోద్ది. ఈ కార్ మీ గురించే తెచ్చినారా? రూపాయ కార్ రాదు. అరే అరే ఏం చేస్తున్నావు? అరే మనకి 1 మిలియన్ అయిందిరా, 1 మిలియన్ గురించి థ్యాంక్స్ అని చెప్పు. 1 మిలియన్ అయిన అనుకో
నాకైందిరా నీకు కాదు. అరే నాకు తమ్ముడు అంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ నాకు సపోర్ట్ చేసిన నువ్వు మీ అందరి వల్ల 1 బిలియన్ అని దాటింది. ఏడవకు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు నరేష్ చచ్చిపోయాడు ఇక్కడ కూర్చో. చచ్చిపోయాడు నరేష్. నరేష్ సో గైస్ చలో చలో 1 మిలియన్ అయితే జబర్దస్త్ అయింది అన్నమాట. సో ఏంది ఏడురా అంటే ఏడురా ఆడదు ఇప్పుడైతే స్ప్రే బాటిల్ బాగా కొట్టిండ్రు. అరే 1 మిలియన్ కి ఎంజాయ్మెంట్ లేదు. ఈ స్టెప్ ఏరా ఈ స్టెప్ వేసో అరే ఈ స్టెప్ వేసో చూడు ఎట్లానో అదే సైలెంట్ కొడు. మాట్లాడు రావాలి జనాలకు చెప్పురు. 1 మిలియన్ అయిందిరా. 1 మిలియన్ అయింది. అందరికి థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు మూసుకోరు ఇద్దరు దేవుడు. ఇగో ఫస్ట్ ఇట్లా అనాలా దేవుడా 1 మిలియన్ అయింది. అబ్బో 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 నోట్లో పోయింది అని ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంటంటే గాయస్ 1 మిలియన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అరే బాబు నీకు ఎట్లా అనిపిస్తుంది 1 మిలియన్ అని? తొక్కు కార్ అన్నావు, గలీజ్ కార్ అన్నావు, స్క్రాప్ అన్నావు, ఫ్లో లో చనేస్తాం అని మెట్లు పెట్టుకోకే మెట్లు వచ్చేది. 1 మిలియన్ దా చెప్పు. 1 మిలియన్ సో ఇప్పుడైతే కారు 2 మిలియన్ 3 2 1 చలో ఇంకా ఇంకా నాకేమో తొందర ఎక్కువ నాకేం కనపట్టలేదు. నాకేం కనపట్టలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడు సాక్షాత్కారం అయింది. జై బాబా జై బాబా అంతా మీ అదృష్టం.
సో చాలా మంది రోడ్ షో రోడ్ షో అన్నారు. సో రేపటికి వెళ్ళి రోడ్ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అరే అద్దం మీదకి వెళ్ళి నడుస్తున్నా సామాన్లు. సో ఇప్పుడు మళ్ళీ దుబాయ్ నుంచి చెప్పాను చాట్ ఎన్ని రోజులు అయితే. సో గైస్ ఇప్పుడు అయితే మళ్ళీ రోడ్ షోస్ అయితే స్టార్ట్ అయితే రోడ్ షోస్ ఇగో ఇప్పుడే చిన్న ఈయనే చూడు ఇంతమంది ఇట్లా తిప్పు రాకు. ఏంటంటే ఈయన ఇంతమంది ఉన్నారంటే రోడ్ మీద ఇక నెక్స్ట్ లెవెల్ అనుకోరి. రోడ్ షోస్ అయితే స్టార్ట్ అయితే ఇక రోడ్ షోస్ స్టార్ట్ అయినాక ఇక నెక్స్ట్ లెవెల్ అనుకోరి. సో ఇప్పుడుకైతే ఈ కార్ నీకేనా ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫ్యామిలీలో మీ రియాక్షన్ ఏముంటుంది అనేది ఫ్యామిలీలో చూపిస్తా. ఇప్పుడు ఒక లాంగ్ డ్రైవ్ పోదాం ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.